కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు మంచి ఉద్యోగ ఆఫర్లు వచ్చాయి అయినా డాన్స్ పై ఇంట్రెస్ట్ తో కొరియోగ్రాఫర్ గా మారాడు ఒక ఆల్బమ్ కి మూడు సినిమాలకు డాన్సర్గా కొరియోగ్రాఫర్గా సేవలందించాడు అందరితో ఆప్తుడుగా మెలిగేవాడు కూడా గ్రామంలో వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి కుటుంబం కూడా అతని ఇంట్రెస్ట్ ని కాదనలేక అతనికి అండగా ఉంది అంతేకాదు గత శనివారం ఆయనకు సన్మానం కూడా జరిగింది ఆ సన్మానం అందుకున్న కొన్ని గంటలకే చైతన్య తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాడు ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విషాదాన్ని నింపింది అందరికీ ఆప్తుట్లా ఉండే చైతన్య ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనే విషయం స్నేహితులకు కూడా అంతుబట్టడం లేదు అదే టైంలో కొన్ని షోలకు రెమ్యునిరేషన్ ఎక్కువ ఇవ్వడం కొన్ని షోలకు తక్కువ ఇవ్వడం పైన చర్చ మొదలైంది చైతన్య మాస్టర్ విషయానికి వస్తే చైతన్య మాస్టర్ పూర్తి పేరు చావా చైతన్య వీరిది నెల్లూరు జిల్లా లింగ సముద్రం మండలం ముత్తవారిపాలెం తల్లిదండ్రులు చావా లక్ష్మీరాజ్యం చావా సుబ్బారావు వీరికి ఇద్దరు పిల్లలు పెద్దబ్బాయి పేరు చైతన్య కాగా అమ్మాయి పేరు వినీల చైతన్య పుట్టాక కొన్ని రోజులకే ఈ కుటుంబం హైదరాబాద్ లోని మణికొండకు షిఫ్ట్ అయింది గ్రామంలో వీరికి కొంత వ్యవసాయ భూమి ఉంది అయితే పిల్లల చదువులు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కి సంబంధించిన పనుల కారణంగా ఫ్యామిలీని హైదరాబాద్ కి షిఫ్ట్ చేశారు హైదరాబాద్ లోనే చదివాడు చైతన్య జేబీఐటిలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు పలు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి కానీ వాటిలో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపలేదు చిన్నతనం నుండి డ్యాన్స్ అంటే ఇష్టం ఉండేది ఇంట్లోనూ సొంతంగా డాన్స్ ప్రాక్టీస్ చేసేవాడు బీటెక్ అయ్యాక పలు కార్యక్రమాల్లో డ్యాన్స్ ప్రదర్శన ఇచ్చాడు రెండు వేల తొమ్మిదిలో డ్యాన్స్ రియాలిటీ షో అయిన ఢీలో డాన్సర్గా ఎంట్రీ లభించింది డి జూనియర్స్ కి ఎంపికయ్యారు తన టాలెంట్ తో డి సీజన్ టెన్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ లో కొరియోగ్రాఫర్ గా చేశాడు డి ప్రోగ్రామ్ లోనే ప్రముఖ డాన్సర్ ప్రభుదేవాతోను కొన్నిసార్లు ట్రైనింగ్ తీసుకున్నారు అలా డి షోలో చేస్తున్న టైంలోనే సినిమా ఆఫర్ వచ్చింది తొలిసారిగా రెండు వేల పదమూడులో వచ్చిన ఆడు మగాడ్రా బుజ్జి సినిమాలో ఛాన్స్ వచ్చింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ముకుంద సినిమాలో డాన్సర్గా రెండు వేల పదిహేనులో భలే భలే మగాడువై సినిమాలోనూ డాన్సర్ గా ఛాన్స్ వచ్చింది ఇటీవలే ఓ ఆల్బమ్ కి కొరియోగ్రాఫర్ గా వ్యవహరించాడు అదే బరాత్ వీడియో మిగతా కొరియోగ్రాఫర్లతో డాన్సర్లతో మిత్రుడిగా ఆప్తుడిగా ఉండే చైతన్య డబ్బు కోసం కంటే కూడా తనను తాను నిరూపించుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చేవారు కొన్నిసార్లు బయటి ప్రాంతాల్లో నిర్వహించిన కొన్ని షోలకు నిర్వాహకులు డబ్బులు తక్కువ ఇచ్చినా తాను మాత్రం పూర్తి పేమెంట్ ని తోటి డాన్సర్లకు ఇచ్చేవారు చైతన్య డి షోతో పాటు పలు టీవీ ఛానల్లో టెలికాస్ట్ అయ్యే రియాలిటీ షోలోని డాన్స్ ప్రోగ్రాంలకు కూడా కొరియోగ్రాఫర్ హైదరాబాద్ లో షూట్ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ ఉండేవారు మొదట హైదరాబాద్ లోనే ప్రాక్టీస్ రిహార్సల్స్ చేసేవారు చైతన్య తన గ్రూప్ డాన్సర్లు ఫ్రెండ్స్ అంతా వైజాగ్ ఏరియా వారు కావడంతో వారిని అందరినీ హైదరాబాద్ కి రప్పించడం అకామిడేషన్ ఇవ్వడం ద్వారా చాలా డబ్బులు ఖర్చయ్యాయి దీంతో తన ప్రాక్టీస్ ని రిహార్సల్స్ ని వైజాగ్ కి మార్చాడు కొన్నిసార్లు పట్టణంలోనూ ఉన్నాడు తాను ఇంటికి దూరంగా ఉండడంతో ఓ పెట్ డాగ్ ని కూడా పెంచుకునేవాడు చైతన్య దానికి లాప్సీ అని పేరు పెట్టాడు ప్రోగ్రాంలకు ఇచ్చే రెమ్యునేషన్ సరిపోకపోవడంతో అప్పుడప్పుడు పెద్ద ఉన్న టైంలో తండ్రి డబ్బులు సర్దేవారు గత డిసెంబర్ లోనే చైతన్య చర్యలైన వినీల వివాహం జరిగింది అప్పటి వరకు చైతన్య డాన్స్ గ్రూప్ లోని వ్యక్తులు ఎవరో కూడా ఇంట్లో తెలియదు ఆ పెళ్లిలోనే తన గ్రూప్ ని కుటుంబానికి పరిచయం చేశాడు చైతన్య చిటి తో పాటు ఒకరిద్దరితో ఎక్కువగా అటాచ్మెంట్ ఉండేది తన పెళ్లయ్యాక చైతన్య తనతో మాట్లాడుతూ ఇన్నాళ్ళు నువ్వు అమ్మ నాన్నకి అండగా ఉన్నావు ఇకపై ఆ బాధ్యత నేనే తీసుకుంటానని చెప్పారని వినీల చెప్పారు నెల్లూరులో గత శనివారం ప్రపంచ నృత్య దినోత్సవం సందర్భంగా కళాంజలి ఆర్కెస్ట్రా అండ్ ఈవెంట్స్ నిర్వాహకులు చైతన్యకు సన్మానం నిర్వహించారు కార్యక్రమానికి ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ దవ్ కూడా హాజరయ్యారు అయితే నెల్లూరులో జరిగిన ఈ కార్యక్రమానికి వెళ్లిన చైతన్య షహీద్ దర్గా సమీపంలోని నెల్లూరు క్లబ్ హోటల్లో రూమ్ తీసుకున్నారు వాస్తవానికి చైతన్య మీనమామ నెల్లూరులోని ధనలక్ష్మిపురంలోనే ఉంటారు కానీ ప్రత్యేకంగా రూమ్ తీసుకున్నారు చైతన్య చైతన్యకు సన్మానం అయ్యాక ఆ ఫోటోని తల్లి లక్ష్మీరాజ్యానికి రాజ్యానికి పంపించారు సన్మానం జరిగితే ముఖం నవ్వుతూ ఉండాలి కదా నువ్వు డల్ గా ఎందుకున్నావు నీ టాలెంట్ ద్వారా నువ్వు ఎదుగుతున్నావు పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు అవుతున్నాయి ఛాన్స్లు అవే వస్తాయి నువ్వు పెద్దగా టెన్షన్ పడకు అని చెప్పారు తల్లి చైతన్య మాట్లాడుతూ అదేం లేదని చెబుతూనే నార్మల్గా మాట్లాడి ఫోన్ పెట్టేశారు అయితే ఆదివారం ఉదయం చైతన్య చనిపోయినట్టు సమాచారం అందుకున్న తల్లిదండ్రుల రోధన అక్కడున్న వారిని కలిసివేసిందని చెప్పవచ్చు చైతన్య ఎప్పుడు ఎదుటివారి గురించి ఆలోచించే వ్యక్తి అని కానీ ఇప్పుడు అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అర్థం కావడం లేదని అతని మిత్రులు చెబుతున్నారు అతని మిత్రులు చెబుతున్న దాని ప్రకారం గతంలో కాలేజీ టైంలో ఓ అమ్మాయిని ఇష్టపడ్డారు ఆమె కూడా చైతన్యను ఇష్టపడింది అయితే తనకు ఇష్టమైన డాన్స్లో రాణించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు అయితే ఎన్నాళ్ళైనా మంచి బ్రేక్ రావడం లేదు ఈలోగా సదురు అమ్మాయికి మంచి సంబంధాలు వచ్చాయి చాలా సంబంధాలను అమ్మాయి రిజెక్ట్ చేసింది ఓసారి ప్రభుత్వ ఉద్యోగం ఉన్న సంబంధం వచ్చింది ఆ అమ్మాయి అదే విషయాన్ని చైతన్యకు చెప్పింది అయితే చైతన్య మాట్లాడుతూ నా కెరీర్ ఇంకా సెట్ కాలేదు ఎప్పుడు సెట్ అవుతుందో తెలియదు ఇన్నాళ్ళు నువ్వు నీ పేరెంట్స్ ని బాధపెట్టింది చాలు కనీసం నువ్వైనా పెళ్లి చేసుకుని లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయి నా గురించి ఆలోచించవద్దు నేను ఎప్పుడు సెటిల్ అవుతానో నాకే తెలియదు అని చెప్పి ఆ అమ్మాయిని ఒప్పించారని తన వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశం ఉండే చైతన్య ఈ పని చేయడాన్ని అసలు ఊహించలేకపోతున్నామని స్నేహితులు చెప్తున్నారు ఇక చైతన్య తీసుకున్న సెల్ఫీ వీడియో కూడా చర్చనీయాంశమైంది ఆ సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ ఈ పని చేస్తున్నందుకు తన తల్లిదండ్రులకు తన తోటి డాన్సర్లకు మాస్టర్లకు సారీ అని చెబుతుంది అప్పులు ఇచ్చిన వారి ప్రెజర్ తట్టుకోలేకపోతున్నానని అన్నారు చాలా ట్రై చేసినా కూడా తన వల్ల కావడం లేదని ఒక అప్పును పూడ్చేందుకు మరొక అప్పు చేయాల్సి వచ్చిందని అలా అప్పులు పెరిగిపోయాయని చెప్పారు డి షో వల్ల నేమ్ ఫ్రేమ్ వచ్చిందని ఈ షోకు ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పారు అయితే ఆ ప్రోగ్రామ్ లో నేమ్ వచ్చినా ఆర్థికంగా మాత్రం పెద్దగా సంపాదన ఉండడం లేదని జబర్దస్త్ ప్రోగ్రామ్ లో ఎక్కువ మనీ ఇస్తున్నారని అయినా కూడా డాన్స్ పై ఇష్టంతో డి షోలో ఉన్నానని చెప్పారు అంతేకాదు అప్పులు తీర్చగల సామర్థ్యం తనకు ఉన్నప్పుడు ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని ఇక తన వల్ల కాదని తెలిపారు తన మిత్రులకు తల్లిదండ్రులకు చెల్లెలకి సారీ చెబుతూ తన నిర్ణయానికి కారణమైన అంశాలను వెల్లడించారు కాగా చైతన్య బలవన్మరణ ఘటనకు సంబంధించి డాన్సర్ కండక్టర్ ఝాన్సీ కొన్ని వ్యాఖ్యలు చేశారు చైతన్య మాస్టర్ గారు చనిపోయినట్లు మేం ఒంగోలు ప్రోగ్రాం వచ్చినప్పుడు తెలిసింది ఈ నిర్ణయానికి ముందు ఆయన అందరితో ఒకసారి కూర్చొని మాట్లాడి ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల అమ్మ నాన్న చెల్లి బాధపడుతున్నారు తోటి కళాకారులకు ఆయన డబ్బులు ఇవ్వాల్సి ఉంటే దాని గురించి ఆయన డిస్కస్ చేసి ఉండాల్సింది ఆయనతో కలిసి అందరూ ట్రావెల్ అయిన వాళ్ళమే ఇది నా పరిస్థితి అని చెప్పి ఉండుంటే వాళ్ళు అర్థం చేసుకునేవారే కానీ అన్నయ్య అంతలోనే ఈ నిర్ణయం తీసుకుని ఎంత పనిచేశావు అని వ్యాఖ్యానించారు చైతన్య మాస్టర్ చాలా మంచి వ్యక్తి తనకున్నా లేకపోయినా పక్క వాళ్లకు సాయం చేసే గుణమైనది డిసెంబర్ ముప్పై ఒకటిన ఓ ప్రోగ్రాం కండక్ట్ చేశారు అయితే ఓ ప్రోగ్రాంలో కొంతమంది ఆర్టిస్టులు ఆయనకు హ్యాండ్ ఇచ్చారు ముందుగా చెప్పిన ప్రకారం కాకుండా ఉన్న వాళ్ళలో ప్రోగ్రాం కండక్ట్ చేయాల్సి వచ్చింది దీంతో ఆ కమిటీ వాళ్ళు మాస్టర్ కు రావాల్సిన అమౌంట్ను ఆపేశారు అది దాదాపు ఆరేడు లక్షలు ఉండవచ్చు అయితే తాను తీసుకొచ్చిన ఆర్టిస్టులకు డాన్సర్లకు ముందుగా చెప్పిన ప్రకారమే చైతన్య పేమెంట్ చేయాల్సి వచ్చింది తనకు డబ్బులు రాకపోయినా తనని నమ్ముకొని ప్రోగ్రాంకి వచ్చిన వారికి డబ్బులు ఇచ్చేయాలనే ఉద్దేశంతో చైతన్య తన దగ్గర ఉన్న వాటితో పాటు మరికొంత అమౌంట్ కోసం అప్పు చేసి వారికి ఆర్గనైజర్స్ ఆర్గనైజర్స్కు నేను చేసుకునే విన్నపం ఒకటే ఓ ప్రోగ్రాం చేస్తామని కళాకారులు ఒప్పుకుంటే ఒంట్లో బాగున్నా బాగాలేకపోయినా ఇంట్లో బాగున్నా బాగాలేకపోయినా కష్టపడి పర్ఫార్మెన్స్ చేస్తాం మీకు ప్రోగ్రామ్స్ నచ్చకపోతే నెక్స్ట్ నుండి పిలవకండి కానీ ముందుగా చెప్పిన పేమెంట్స్ కానీ ముందు చేసిన ప్రోగ్రామ్స్కి కానీ పేమెంట్స్ ఆపవద్దు అలా చేయడం వల్లనే ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి ఆర్టిస్టులకు డబ్బులు ఇవ్వలేక వాళ్ళు చేసే ఫోన్ కాల్స్ ఎత్తి సమాధానం చెప్పలేక చాలామంది సఫర్ అవుతారు చైతన్య మాస్టర్కి కూడా అలాంటి ఒత్తిడే ఎదురై ఉంటుంది నాలుగైదు రోజుల క్రితమే చైతన్య మాస్టర్ను కలిశాను నాకు డాన్స్ షోలో కనిపించాలని ఉంది ఒక అవకాశం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశాను దీనికి తరువాతి సీజన్లో ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చారు ఆయన ఎంత ఎదిగినా తన కింద ఉన్న కళాకారులకు ఎంతో గౌరవం మర్యాద ఇస్తారు అని కండక్టర్ ఝాన్సీ అన్నట్లు ఓ మీడియా సంస్థ ప్రచురించింది అదే సమయంలో చైతన్య మరణం పరిశ్రమలోని దుర్భర పరిస్థితులను తెరపైకి తెస్తోందని బుల్లి తెర మీద కలర్ఫుల్గా కనిపించే ఆర్టిస్టుల తెర వెనుక జీవితాల్లోనూ ఎంతటి ఇబ్బందులు ఉంటాయో చెబుతోందనే కామెంట్లు వస్తున్నాయి ఇక చైతన్య మరణంపై తల్లి మాట్లాడుతూ నా కుమారుడు నాకు ద్రోహం చేశాడు గతంలో నువ్వు ఇంటికి రాకపోతే నేను చనిపోతాను అని చెప్పా నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాను నేను కూడా నీతోనే వస్తాను అని చెప్పాడు కానీ ఇప్పుడు ఒక్కడే వెళ్ళిపోయాడు నన్ను మోసం చేశాడు డాన్స్ నే ప్రపంచంగా అనుకున్నాడు కానీ అందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు ఎన్నో సమస్యలు దాటి వచ్చామని చాలాసార్లు చెప్పాను డబ్బు ఇవ్వాల కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు కానీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని అనుకోలేదని కన్నీరు మున్నీరయ్యారు లక్ష్మీరాజ్యం చైతన్య చెల్లెలు వినీల మాట్లాడుతూ అన్నయ్య అప్పుడప్పుడు వచ్చేవాడు కొన్నిసార్లు ప్రోగ్రాంలకి డబ్బులు సరిపోయేవి కాదని తెలుసు ఫైనల్స్ ఉన్నప్పుడు నాన్న కొంచెం సర్దుబాటు చేసేవాడు స్టూడెంట్స్ని చూసుకోవడం ట్రావెలింగ్ కోసం ఎక్కువగా ఖర్చు చేసేవారు ఏ సమస్య ఉన్నా ఇంట్లో చెప్పేవారు కానీ ఇలాంటి నిర్ణయం తీసుకునేంత సమస్య ఉందని తెలియదు అసలు ఏ సమస్యో కూడా తెలియదు అని చెప్పారు తన మేనమామ ప్రసాద్ మాట్లాడుతూ అలాంటి నిర్ణయం తీసుకునేంత సమస్యలు ఎందుకు వచ్చాయో తెలియదని అయితే గ్రామంలో వ్యవసాయ భూములు ఉన్నాయని చిన్న చిన్న అప్పులకే కుంగిపోయేంత మనస్తత్వం కాదని ఆ పరిస్థితి కూడా లేదని చెప్పారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎంతో ఇష్టంతో డాన్సర్ నుండి డాన్స్ మాస్టర్గా ఎదిగిన చైతన్య చిన్న వయసులోనే బలవన్ మరణానికి పాల్పడ్డం బాధాకరమే ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం